ఫుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ పాజిటివ్గా, నాస్డాక్ ఎస్ఎండ్పి 500 నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. టెక్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి అక్కడ మనకు కనిపించింది. ఎన్విడియా నిన్న 6% నష్టపోయింది, వరుసగా 3 సెషన్స్లో 13% నష్టపోయింది. సో ఇతర టెక్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ కనిపించింది, క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కౌంటర్స్లో. సో క్రికెట్లో నిన్న మనం ఆస్ట్రేలియాతో గెలుపొందాం, ఆస్ట్రేలియా మీద పైచేయి సాధించింది మన టీం. ఇక సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరగబోతోంది T20I వరల్డ్ కప్ నేపథ్యంలో. ఇక క్రికెట్లో కూడా నిన్న మనం ఆస్ట్రేలియాని ఏ విధంగా బీట్ చేసామో, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా నిన్నటి ఒక పెద్ద సంచలనం రేకెత్తుందేమో అనే అనుమానం కలిగించినటువంటి ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ఇష్యూని జస్ట్ అలా ఎడం చేతితో నెట్టేశారు. ఇన్ఫ్యాక్ట్ కుడి చేయి చూపించాను నేను, ఎడం చేతితో నెట్టేశారు మన రీటైల్ ఇన్వెస్టర్స్. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేశాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ వాజ్ అప్ 0.27%. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా లోవర్ లెవెల్స్ నుంచి చక్కగా తేరుకోవడం చూసాం, కోలుకోవడం చూసాం. నిఫ్టీ 187 పాయింట్లు, 565 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయ్యాయి. సో ఇది మన మార్కెట్స్లో రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రెంగ్త్, మీ స్ట్రెంగ్త్, మన కార్యక్రమాన్ని చూస్తున్న వారి స్ట్రెంగ్త్ ఇది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ అసలు ఏం చేస్తున్నారు మీరు, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది, ఏం జరగబోతుంది మార్కెట్స్లో అని. సో ఏమైనా బబుల్ క్రియేట్ అవుతుందా, లేదు మార్కెట్ కంటే మీరు ఓ అడుగు ముందున్నారా అనే డౌట్ అయితే తప్పకుండా కలుగుతోంది. సో నిఫ్టీ బ్యాంక్ మనకు ఈ సిరీస్లో 6.6% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ఒక రికవరీ మనకు నిఫ్టీని కూడా ముందుకు తీసుకెళ్తోంది. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్ 5% పెరిగింది ఈ సిరీస్లో, సారీ మోర్ దాన్ 10% పెరిగింది. సో ఇది నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ముందుకు తీసుకెళ్తున్న అంశం. అండ్ మరొక పాజిటివ్ డేటా కూడా ఇవాళ పేపర్స్లో చూసాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జనవరి మార్చి ఈ క్వార్టర్లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాస్త సర్ప్లస్ అయిపోయింది. ఇప్పుడు $5.6 బిలియన్, $5.7 బిలియన్ సర్ప్లస్లోకి వచ్చింది. అంతకుముందు $4.5 బిలియన్ అని మార్కెట్ అంచనా, దానికంటే కూడా చాలా బెటర్గా వచ్చింది. 0.6% ఆఫ్ జీడిపి సర్ప్లస్కి వచ్చేసాం కరెంట్ అకౌంట్లో. అంటే మనం మనకు ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి అవుట్ఫ్లోస్ కంటే అనేది దీని అర్థం. ముఖ్యంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది వచ్చిందట, $2 బిలియన్ నెట్ ఇన్ఫ్లోస్. సో ఇదే ప్రధాన కారణంగా చెప్తున్నారు ఈ కరెంట్ అకౌంట్ సర్ప్లస్కి కారణంగా. మ్యాక్రో డేటా చాలా పాజిటివ్గా ఉందండి. మనకు జిఎస్టి నెంబర్స్ రికార్డ్ నెంబర్స్ దగ్గర వస్తున్నాయి. జీడిపి చక్కటి గ్రోత్ రేట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనం. అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఆయిల్ ప్రైసెస్ మనకు స్టేబుల్గా ఉన్నాయి. దెన్ లోవర్ ఇన్ఫ్లేషన్ ఎక్సెప్ట్ ఫ్యూ కమాడిటీస్, చాలా కమాడిటీస్ మనకు ఒక అదుపులో ఉన్నట్లుగానే మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇప్పుడు నెట్ లాంగ్ పొజిషన్స్కి వచ్చేసారు. అటు ఎఫ్డిఐ వస్తుంది, ఇటు ఎఫ్పిఐ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. సెల్లింగ్ అయితే, అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి ఆగిపోయింది. అండ్ జేపీ మోర్గాన్ బాండ్ ఇండెక్స్ ఇన్క్లూజన్ జరగబోతోంది మరొక 3 రోజుల్లో, జూన్ 28 నుంచి ఈ బాండ్ ఇన్క్లూజన్ జరగబోతోంది. సో ఇవన్నీ కూడా మ్యాక్రోకి సంబంధించి ఒక చాలా 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 పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇండియా. మరి ఇంత రీపొజిషనింగ్ ఆఫ్ మ్యాక్రో ఫండమెంటల్స్ చోటు చేసుకుంటున్నప్పుడు తప్పనిసరిగా పిఈ రీరేటింగ్ కూడా జరగాలి ఈక్విటీ మార్కెట్స్లో. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ పర్ షేర్ పిఈ రేషియో రీరేటింగ్ జరగాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం చూసినటువంటి సే 2022 నిఫ్టీ పిఈ రాగానే అమ్మో హిస్టారికల్ యావరేజ్ని దాటిపోతున్నాం అని భయపడేవాళ్ళం. ఇప్పుడు బహుశా ఈ మ్యాక్రో అనుకూలతలు అన్నింటి కారణంగా పిఈ రీరేటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో ఎప్పుడో మన రిటైల్ ఇన్వెస్టర్స్ రీరేటింగ్ ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరు కూడా 50 పిఈ అంటే జంకడం లేదు, 60 పిఈ అంటే అసలు భయపడటం లేదు, 70 అంటే బెదరడమే లేదు. ఎంత పిఈ మాకు అవసరం లేదండి, ఫ్యూచర్ గ్రోత్ ఏంటి అదే మాకు కావాలి, దాన్నే మేము ఫాలో అవుతాం అంటూ వాళ్ళు అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయటం అనేది మనం చూస్తున్నాం కాబట్టి. అండ్ వీటన్నిటికి తోడుగా ప్రోగ్రెస్ ఆఫ్ స్ట్రాంగ్ మాన్సూన్ ఇది కూడా మనకు చాలా ముఖ్యమైన అంశం. మార్కెట్స్ కావచ్చు, ఓవరాల్గా దేశ ఎకానమీ కావచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, ఏ చిన్న డిప్
వచ్చినా కూడా కొనుగోలు చేసేస్తున్నారు. నిన్నే చూసాం మనం నిఫ్టీ కొద్దిగా తగ్గిందని అనగానే ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన ఎర్లీ అవర్స్లో జరిగినటువంటి హడావుడి ఏదైతే ఉందో ఆ వెంటనే కొనేశారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ డేటా చూసినా కూడా మనకు అక్కడ కూడా ఏమీ రిడెంప్షన్ ప్రెషర్సో లేకపోతే విపరీతమైన సెల్లింగో ఎనీవేస్ చూస్తే ఒకసారి మనకు వన్ డే పాయింట్ టు పాయింట్ రిటర్న్స్ కనుక మనం చూస్తే క్వాంట్ పిఎస్యు నిన్న 1.09% తగ్గింది, మిడ్ క్యాప్ 0.94% తగ్గింది, క్వాంట్ కమోడిటీస్ 0.88% తగ్గింది, క్వాంట్ వాల్యూ 0.83% తగ్గింది. ఇలా మనం చూడవచ్చు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 0.63 తగ్గింది. సో అక్కడ కూడా ఏమీ పెద్దగా ఎవరు బెంబేలెత్తి రావటం, క్వాంట్ వాళ్ళు అమ్మకాలు సాగించడం మార్కెట్లో అలా జరగలేదు. కాబట్టి పరిస్థితి సజావుగానే ఉంది. అంతగా మనం నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం, నేను మన అనలిస్టులు అందరూ చెప్పారు ఏమీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు, తప్పకుండా మళ్ళీ మార్కెట్స్ ఈ ఒక నీజర్క్ రియాక్షన్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ సర్దుకుంటాయి, సర్దుబాటు జరుగుతుంది అని. సో ఇది నిన్న జరిగింది. సో మిడ్ క్యాప్ స్టాక్స్లో మూమెంటం చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే వచ్చే 15-20 రోజుల పాటు కూడా పెద్దగా మనకు క్యూస్ లేవు. మళ్ళీ ఎర్నింగ్స్ ప్రారంభమయ్యి, Q1 ఎర్నింగ్స్ మొదలయ్యి, ఆ తర్వాత బడ్జెట్, ఈ రెండు ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈవెంట్స్. సో ఈ ఈవెంట్స్ జరిగేంత వరకు క్యూస్ లేవు. ఏదైనా గ్లోబల్గా ఏదైనా జరిగితేనో అటువంటి ట్రిగ్గర్స్ తప్ప, లేదా ఈలోగా ప్రభుత్వం ఏదైనా ప్రీ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఏమైనా చేస్తేనో. ఇప్పుడు చాలామంది ఈ ఎస్టీటీకి సంబంధించి ఎఫ్ అండ్ ఓ ట్రేడ్స్ మీద ఎస్టీటీ పెంచుతారన్న వార్తలు వస్తున్నాయి, అటువంటివి వస్తుంటాయి. బట్ వాటిని కూడా మార్కెట్స్ ఏమి పట్టించుకునే మూడ్లో లేదండి. ఇంతకుముందు ప్రతిసారి బడ్జెట్ ముందు భయపడేవాళ్ళం, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచుతారనో, లేకపోతే ఏదో చేస్తారని, ఎస్టీటీ పెంచుతారని. ఇప్పుడు అసలు వీటిని పట్టించుకునే మూడ్ లేదు రిటైల్ ఇన్వెస్టర్లు. పేరు పెంచుకోండి మేము కట్టేస్తాం అంటున్నారు. సో కాబట్టి అదేదో ఒక పెద్ద ఈవెంట్ అవుతుందని ఎవరు కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు. రెండు ఫ్యాక్టర్స్ మాత్రం కొద్దిగా కలవరం పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రమోటర్స్ ఎడాపెడా అమ్మకాలు సాగిస్తున్నారు, ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇటువంటి వాల్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం కొంతైనా అమ్ముకుందాం అనే ధోరణి ప్రమోటర్స్లో కనిపిస్తుంది. కానీ మిగతా వాళ్ళు అమ్మడం వేరు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మరొకరు, ప్రమోటర్స్ అమ్మడం వేరు. నేను నిన్న హ్యాపీయెస్ట్ మైండ్స్లో అశోక్ సూత గారు 6% స్టేక్ అమ్ముకున్నారు, చాలా మంచి హై వాల్యుయేషన్స్ దగ్గర అమ్ముకున్నారైనా బాగా పెరిగిన తర్వాత స్టాక్, ఇది కొంతవరకు గమనించాల్సిన అవసరం. అలాగే ఇండస్ట్ అవర్స్లో 15,300 crores వర్త్ షేర్స్ను ప్రమోటర్స్ అమ్మారు, ఎంఫసిస్లో అమ్మారు, జెడ్ఎఫ్ కమర్షియల్, గ్లాండ్ ఫార్మా, ఐనాక్స్ విండ్, ఎస్బీఎఫ్సి ఫైనాన్స్, కేఫిన్ టెక్నాలజీస్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్, ఇలా చాలా కంపెనీస్లో ప్రమోటర్స్ ఆర్ మేకింగ్ హే వైల్ ది సన్ ఈజ్ షైనింగ్. ఇది మనకు కనిపిస్తున్న అంశం, అది ఏమైనా కొంత మనం గమనించాల్సిన అంశం. రెండోది, చాలా సప్లై రాబోతుంది ఐపీఓస్ పరంగా. 25,000 crores ఒక ఐపీఓనే బహుశా హ్యుండై నుంచి నెక్స్ట్ మంత్లో రాబోతుంది. అలాగే స్విగ్గీ ఐపీఓ ఉంది, ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఉంది. ఇంత పెద్ద ఐపీఓస్ మార్కెట్లోకి వస్తున్నప్పుడు కొంతవరకు లిక్విడిటీ, కానీ గతంలోలాగా లిక్విడిటీ 15 రోజుల పాటు ఆగిపోయే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు 3 రోజుల్లో ఆటో ఇటో తేలిపోతుంది, 3 రోజుల్లో ఫండ్ రిలీజ్ అయిపోతుంది. కాబట్టి ఒక 2-3 రోజులే ఆ చిన్న లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. కాబట్టి అండ్ మనం చూస్తున్నాం, మొన్న ఒకరోజులో 23,000 crores బ్లాక్ డీల్స్ జరిగాయి, మార్కెట్ అబ్జార్బ్ చేసేసుకుంది. కాబట్టి ఇంత హ్యూజ్ లిక్విడిటీ మార్కెట్లోకి వస్తుంది కాబట్టి సప్లై వచ్చినా కూడా, అంటే ఫ్రెష్ పేపర్ కావచ్చు, ఈ బ్లాక్ డీల్స్ కావచ్చు, ఈ బల్క్ డీల్స్ కావచ్చు, ఏవి జరిగినా కూడా మార్కెట్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎలైడ్ బ్లెండర్స్ ఐపీఓ ఈరోజు ఓపెన్ అవుతోంది, మాస్ బ్రాండ్లు వీళ్ళు ఎక్కువ, ఈ ఆఫీసర్స్ చాయిస్, స్టెర్లింగ్ రిజర్వ్, ఇటువంటి విస్కీ బ్రాండ్లు బాగా మంచి రూరల్లో మంచి డిమాండ్ ఉన్న బ్రాండ్స్. సో ఎలైడ్ బ్లెండర్స్ ఐపీఓకి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్టాన్లీ ఫర్నిచర్ కంపెనీ ఐపీఓ నిన్నటికి సెకండ్ డేకి 5.2 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. హ్యూజ్ అపిటైట్ అండి, ఏమి మార్కెట్లో ఎంత పేపర్ వచ్చినా, ఎంత సప్లై వచ్చినా కూడా దాన్ని జీర్ణించుకునేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. లెట్స్ సీ ఏ విధంగా పరిస్థితులు మారుతాయి. ఇవాళ ఈ స్టాక్స్ వాచ్ లిస్ట్లో జొమాటోని కూడా పెట్టుకోవాలి, బ్రోకింగ్ కంపెనీస్ 250 రూపీస్, ఎందుకంటే నిన్న స్విగ్గీ నెంబర్స్ బయటకు వచ్చాయి ప్రాస్పెక్టస్ రూపంలో. సో స్విగ్గీ నెంబర్స్ నుంచి కొంత జొమాటో హ్యాస్ గాట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనే అంశాన్ని సిఎల్ఎస్ఏ, యూబీఎస్ ఇటువంటి కంపెనీస్ చెప్తున్నాయి, 250 టార్గెట్ ఇస్తున్నాయి. అలాగే హ్యాపీయెస్ట్మెంట్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఆల్కార్గో గతి క్యూఐపీ ఇష్యూ ఈరోజు మార్కెట్స్లోకి వస్తుంది. ఇలా మనకు రకరకాలుగా అండ్ అమరరాజా బ్యాటరీస్ ఈ స్టాక్ని తప్పకుండా పోర్ట్ఫోలియోలో జాయిన్ చేసుకోవాల్సిన స్టాక్గా కనిపిస్తుంది. గతంలో కుటుంబరావు గారు అనేక సార్లు కొనమని చెప్పిన స్టాక్ ఇది, జీఐబీ. ఈ కంపెనీతో
స్లోవేనియన్ కంపెనీది, లిథియం అయాన్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం టెక్నాలజీ కొలాబరేషన్ కుదుర్చుకుంది అమరరాజ బ్యాటరీస్. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ అసలు రోడ్డు మీద కాదు, బయట పైన ఎలక్ట్రిక్ ఏవియేషన్ అనే మాట మాట్లాడుతోంది. సో దాని మీద కూడా ఇనోబ్యాట్ అనే కంపెనీలో వరుసగా స్టేక్ పెంచుకుంటూ వస్తుంది అమరరాజ. సో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ స్టాక్ ఐ థింక్ విల్ గివ్ ఫినామినల్ రిటర్న్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఇవాళ కొంత చిన్నపాటి పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది, నిన్నట్లాగానే ఒక మంచి పాజిటివ్ ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, టూ సక్సెసివ్ డేస్ అనమాట 23,400 లెవెల్ ని డిఫెండ్ చేసుకోగలిగింది అనమాట. ఆ లెవెల్ డౌన్ సైడ్ బ్రీచ్ అవ్వలేదు నిఫ్టీ అనమాట. కాబట్టి దట్ ఈస్ వన్ పాజిటివ్. అయితే కీలకంగా మనం చెప్తున్నట్టు కంటిన్యూస్ గా ఏ మాత్రమైనా పాజిటివ్ గా ఉండాలంటే కనుక మార్కెట్ 23,500 పైన నిఫ్టీ ఉండాలి. దానిపైనే ఇవాళ కూడా ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ ని ఇంట్రాడే సస్టైన్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. పైగా ఈ వారం ఎనీవే మంత్లీ సెటిల్మెంట్, వీక్లీ సెటిల్మెంట్ ఆఫ్ ఎఫెండో కూడా ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ టూ డేస్ కూడా క్లియర్లీ కనిపిస్తుంది అనమాట, వితౌట్ ఎనీ డౌట్. రోల్ ఓవర్స్ ఏవైతే నిన్న కాస్త స్టార్ట్ అయినాయి, ఆ రోల్ ఓవర్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక బడ్జెట్ కనమాట ఏ పర్టికులర్ సెక్టార్స్ లో పొజిషన్స్ బిల్డప్ అవుతున్నాయి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా యూనియన్ బడ్జెట్ పైన, ఇటు డెఫినెట్లీ Q1 ఎర్నింగ్స్ పైన ఉంటుంది. సరే, మైక్రో లెవెల్లో కొన్ని పాజిటివ్ న్యూస్ ఇందాక మీరు చెప్పినట్టు అనమాట, ఏదైతే కనుక కరెంట్ అకౌంట్ ఇది అనమాట సర్ప్లస్ లోకి వెళ్ళటం కానీ, ఆర్ కాస్త రివిజన్ ఆఫ్ GSDP డేటా కూడా 7 నుంచి 7.2% కి కపుల్ ఆఫ్ ఏజెన్సీస్ చేయటం కానీ, ఇవన్నీ కూడా పాజిటివే. కానీ మార్కెట్ అంతా కూడా డిస్కౌంట్ చేసింది, ఇటన్నిటిని కూడా డిస్కౌంట్ చేసింది. ఈయన అడ్వాన్స్ అనమాట 10 quarters తర్వాత కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అవుతుందని కూడా మార్కెట్ యాంటిసిపేట్ చేసింది. అదేవిధంగా నిన్న న్యూస్ వచ్చింది. అయితే క్లియర్లీ ఇక్కడి నుంచి చూడాల్సింది గ్లోబల్ క్యూస్ కూడా ఎట్లా ప్యాన్అవుట్ అవుతాయి అనేది. నిన్న US చూసాం అనామలీ లాగా అనమాట, డౌ పాజిటివ్ గా ఉంటే కూడా నాస్డాక్ ఏ విధంగా నెగిటివ్ ఉంది. ఎన్విడియా అనమాట కేవలం 4-5 days లో దాదాపు $500 బిలియన్ మార్కెట్ క్యాప్ ఎట్లా కోల్పోయిందో కూడా మనం చూసాం. కాబట్టి ఎగ్జూబరెన్స్ ఎక్సెస్ అయినా కూడా డెఫినెట్లీ మార్కెట్ విల్ టేక్ కేర్ అండ్ కరెక్ట్ అనమాట ఆటోమేటికల్లీ. అది అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం, గ్లోబల్లీ కూడా అవుతుంది. ఈ ఇయర్ గ్లోబల్లీ ఇంకోటి అబ్జర్వేషన్ కేర్ఫుల్ గా చూస్తే కనుక ఎలక్షన్ ఇయర్ మనం ముందు నుంచి చెప్తానే ఉన్నాం, 4 నెలల ముందు నుంచి కూడా. ఇప్పటికీ రష్యా అయిపోయింది, ఇండియా అయిపోయింది, సౌత్ ఆఫ్రికా అయిపోయింది, ఇవన్నీ. కానీ మేజర్ నేషన్స్ లైక్ UK, USA, ఫ్రాన్స్ ఈ ఎలక్షన్స్ ముందున్నాయి. వీటిని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను, ఎందుకంటే అక్కడ ఏ మేజర్ పార్టీస్ అనమాట పవర్లోకి వస్తాయో గ్లోబల్ ఎకానమీకి అనమాట కాస్త ఇంపాక్ట్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ హియర్ ఆన్ అనమాట జూన్లో ఏది ఎలక్షన్ ఉంది, జూలైలో ఏ ఎలక్షన్ ఉంది, అక్టోబర్ నవంబర్ వచ్చేపాటి US ఎలక్షన్ ఎట్లా ప్యాన్అవుట్ అవుతుంది అనేది కూడా కాస్త మీడియం టర్మ్ లో మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అయితే క్లియర్లీ పవర్ ఆఫ్ స్మాల్ ఇన్వెస్టర్ అనండి, రీటైల్ ఇన్వెస్టర్ అనండి, లేకపోతే ఫండ్స్ విత్ ఎక్సెస్ క్యాష్ ఇండియన్ ఫండ్స్ అవనీయండి, మార్కెట్స్ మాత్రం అన్చార్టెడ్ టెరిటరీలో కూడా ఇప్పుడు సస్టైన్ అవుతున్నాయి. అయితే కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఇండివిజువల్ సెక్టర్స్ ని ఎఫెక్ట్ అయ్యి కూడా మనం అబ్జర్వ్ చేయాలి. లైక్ స్పెక్ట్రమ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది ఇవాళ నుంచి, కాస్త మ్యూటెడ్ గా ఉంటుందని అంటున్నారు. 93,000 crore వరకు ఆప్షన్ ఉన్నా కూడా మొత్తం వస్తుందా రాదా అనేది కూడా కాస్త డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే భారతీ బిడ్ చేయొచ్చు, రిలయన్స్ బిడ్ చేయొచ్చు అగ్రెసివ్ గా, బట్ వోడాఫోన్ వీళ్ళందరికీ క్యాష్ స్ట్రాప్డ్ కాబట్టి పెద్ద అగ్రెషన్ చూపించకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అయితే ఆ ఇష్యూ పక్కన పెడితే మిగతా ఈ తెర మీద ఆటో స్పేస్ ఎట్లా ఉంది, ఇటు ఫార్మా స్పేస్ ఎట్లా ఉందంటే APIs రేట్లు తగ్గటం మూలన ఫార్మా స్పేస్ లో కాస్త మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి ఈ క్వార్టర్ లో అని చెప్పేసి అని అంటున్నారు. అందుకని స్లోగా ఫార్మా స్టాక్స్ లో పొజిషన్స్ బిల్డప్ అవటం కూడా మనం చూస్తున్నాం, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మేబీ కపుల్ ఆఫ్ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా, గ్రాన్యూల్స్, ఇవన్నీ మొమెంటం ఏవైతే చూపించినాయో రీసెంట్లీ ఆ మొమెంటం ఇంకా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. లారస్ అండ్ అదర్ స్టాక్స్ కూడా అనమాట పార్టిసిపేట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అహెడ్ ఆఫ్ Q1 రిజల్ట్స్ అనమాట. BCR మాత్రం పుట్ కాల్ రేషియో మాత్రం 1.14 దగ్గరే ఉంది, ఇంకా పూర్తిగా డైరెక్షన్ రావట్లేదు. ఐదర్ కంప్లీట్ బుల్ ఇష్యూ అనలేము, ఇటు బేర్ ఇష్యూ అనలేము అనమాట. అయితే నిన్న వన్ పాజిటివ్ అనమాట మనం చూసింది బ్యాంకింగ్ సెక్టర్ లో. ఎట్ వన్ టైం అనమాట దాదాపు ఎక్సెప్ట్ ఫర్ ICICI బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీలో అన్ని నెగిటివ్ లో ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే దాదాపు 5 stocks అనమాట పాజిటివ్ లోకి రావటం చూసాం. ఆ కంబ్యాక్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ మొమెంటంలో అనమాట ఒక కరెక్షన్ ఏదైతే రావాలో నిన్న ఇంట్రాడే వచ్చేసింది అనుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ.
ఇక్కడి నుంచి ముందుకెళ్లాలంటే కూడా బ్యాంక్ నిఫ్టీనే కాస్త ముందుకు తీసుకెళ్లే సూచనలు ఉన్నాయి. ప్లస్ సెక్టర్ వైజ్ కూడా న్యూస్ ఉంది. ఇవాళ కపుల్ ఆఫ్ పేపర్స్ లో కూడా రావటం చూసాం, దాదాపు 5 బ్యాంక్స్ అనమాట మాక్సిమం లిమిట్ పర్మిటెడ్ 75% షేర్ హోల్డింగ్ ఏదైతే ఉందో ప్రమోటర్ది, ఆ లెవెల్ కి డిస్ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి క్యూఐపీస్ ఉండొచ్చు అని అంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకింగ్, యూజువల్లీ మనం చూసాం ఏ బ్యాంక్ అయితే క్యూఐపీ చేసిందో ఇదివరకు కెనరా అవనీయండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అవనీయండి, పిఎన్బి అవనీయండి, అన్ని కూడా పోస్ట్ క్యూఐపీ 25-30% పెరిగినాయి. కాబట్టి కేర్ఫుల్గా ఆ స్టాక్స్ ను కూడా వాచ్ చేయమని చెప్పేసి అని అంటాను. లాంగ్ బిల్డప్ ఎక్కడైంది స్పెక్యులేటివ్ గా చూస్తే ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లో వోల్టాస్, ఆస్ట్రాలు, ఇండియా సిమెంట్, ఓఎఫ్ఎస్ఎస్, ముత్తూత్ ఫైనాన్స్. ముత్తూత్ గ్రూప్ లో కొంచెం యాక్టివిటీ స్టార్ట్ కావచ్చు, ఎస్పెషల్లీ ముత్తూత్ ఫిన్కార్ప్, ఎందుకంటే నిన్న మేజర్ యాడ్ క్యాంపెయిన్ లాంచ్ చేశారు షారుక్ ఖాన్ అనమాట. ఏదైతే హిందీ ఫిలిం స్టార్ ఉన్నారో నెంబర్ వన్ ఆయన తోటి, మేబీ యూజువల్లీ యాడ్ క్యాంపెయిన్స్ కాస్త ఇంపాక్ట్ కూడా ఉంటాయి కాబట్టి స్టాక్స్ పైన మార్జినల్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి ముత్తూత్ ఫిన్కార్ప్ పైన అనుకుంటున్నాను. షార్ట్స్ బిల్డప్ ఎక్కడైనాయి అంటే కనుక కంటైనర్ కార్పొరేషన్, పిఎన్బి, ఆర్బిఎల్ బ్యాంక్, ఎల్టీఎఫ్, బ్రిటానియాలో షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. అయితే డెలివరీస్ ఎక్కడవుతున్నాయి అనేది చూస్తే కనుక ఇప్పటికీ కూడా ఇటు టెక్ స్టాక్స్ లో ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ లో అనమాట డెలివరీస్ బిల్డప్ అవుతున్నాయి. కాబట్టి మేబీ సంథింగ్ ఈజ్ పాజిటివ్ ఇన్ Q1 ఇన్ టెక్ మేజర్స్ అంటున్నారు. మిడ్ క్యాప్ స్టాక్స్ కాకపోయినా కూడా అండ్ అదర్ స్టాక్స్ లో జైడస్ లైఫ్, నెస్లేలో కూడా అనమాట కాస్త హై డెలివరీస్ అయినాయి. బ్యాన్ లిస్ట్ లో మాత్రం ఇప్పటికీ కూడా 8 స్టాక్స్ ఉన్నాయి అనమాట. ఆ 8 స్టాక్స్ చూస్తే బలరాంపూర్ చిని, పిరమల్ ఎంటర్ప్రైజెస్, చాంబల్ ఫెర్టిలైజర్, ఇండస్ టవర్, పిఎన్బి, సేల్, జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, హిందుస్థాన్ కాపర్ ఒకటి బయటకు వచ్చేసింది. అయితే సెకండ్ సక్సెసివ్ డే ఎఫ్ఐఐస్ అమ్మారు, మేజర్గా అయితే లేదు, 653 crores అనమాట. అయితే రూపీ కూడా కాస్త స్ట్రెంగ్తన్ అయింది 83.47 వరకు. అలాంగ్ విత్ రూపీ స్ట్రెంగ్త్ తో పాటు అనమాట ఎఫ్ఐ లాంగ్ పొజిషన్స్ పెరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు అనమాట 100 crores దాటిపోయింది ఇప్పుడు ఎఫ్ఐ లాంగ్ పొజిషన్. కాబట్టి స్లోలీ ఎఫ్ఐఐస్ అనమాట మార్జినల్ సెల్లింగ్ చేస్తున్నా కూడా అనమాట. అలా నెట్ లాంగ్ పొజిషన్స్ మాత్రం పెంచుకుంటూ వెళ్తున్నారు, 100 దాటింది కూడా. మేబీ దిస్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ అనమాట అరౌండ్ బడ్జెట్ టైం అప్పుడు ఎఫ్ఐఐ యాక్టివిటీ చాలా హైపర్ యాక్టివిటీ ఉంటుందని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ రెసిలియంట్ గా ఉంటున్నాయి, స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి. ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా కొత్త కొత్త వాల్యూమ్స్ వస్తున్నాయి. నిన్న క్వాంట్ ఎఫెక్ట్ అనుకుంటే గనక దాదాపు అనమాట ఓన్లీ 100 స్టాక్స్ మార్జినల్లీ పడినాయి, కానీ ఏదో సర్కిట్ లెవెల్ వరకు పట్టడం అనేది మనం చూడలేదు. అయితే నిన్న మార్నింగ్ కూడా మనం మెన్షన్ చేసాం ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పెరుగుతున్నాయి చూసుకోండి అని. ఎక్కడైతే హోల్డింగ్ కంపెనీస్ అనమాట, నిన్న కూడా పిలానీ ఇన్వెస్ట్మెంట్స్ అవనియండి, జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ అవనియండి, ఇట్లా చాలా కంపెనీలు ఎక్కడైతే హోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయో, బిఎఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా అనమాట ఎనీవేర్ ఫ్రమ్ 12-20% వరకు కూడా పెరగటం చూసాం. బట్ వన్ థింగ్ మోర్ హైప్ దాన్ ఫండమెంటల్స్ అని చెప్పేసి అని అంటాను. యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అమ్మవు, ఎందుకంటే ఈ ప్రమోటర్స్ కోసం అని చెప్పి వాళ్ళు హోల్డింగ్ చేస్తున్న కంపెనీస్. సరే యాక్చువల్ షేర్ వాల్యూ బయట పెరిగినా కూడా యూజువల్లీ డిస్కౌంటే ఉండాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఆ షేర్కి వాల్యూ, ఎందుకంటే ఇది ఎప్పుడు అమ్మరు కాబట్టి, ఓన్లీ పేపర్ వాల్యూ కాబట్టి. కాబట్టి లిటరలీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవి ఎట్లానో ఈట్ ఎన్ఏవి కూడా అట్లానే ట్రాక్ చేసి కాస్త రేటింగ్ ఇవ్వాలి. ఈ ఎగ్జూబరెన్స్ లో ఇది వరకు స్టక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాస్త ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని అంటారు. అయితే లోకల్ స్టాక్స్ లో లిఖితలో నిన్న మళ్ళీ వాల్యూమ్స్ అయినాయి బాగా, దట్టు స్పెక్టాక్యులర్ గా అయినాయి. 6 times అనమాట వాల్యూమ్స్ అయ్యి దాదాపు 11% పెరిగింది. ఓకే, ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్, దేర్ ఇస్ నో హరీ టు సెల్ అని చెప్పేసి కూడా అంటారు. నార్మల్గా మన అటెన్షన్ స్పాన్ ఏమవుతుందంటే ఒక 7-9-9 నిమిషాల తర్వాత ఉండదు, కుటుంబ 13 నిమిషాలు సాగింది దాదాపుగా. ఓకే, అక్కడ నుంచి ఏమవుతుందంటే అటు ఇటు చూస్తుంటాం, దిక్కులు చూస్తుంటాం. సో బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో, క్రాంతి గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. క్రాంతి గారు, ఫ్రంట్ రన్నింగ్ ఆర్ బ్యాక్ రన్నింగ్ వాట్ ఎవర్ దేన్ని కూడా మార్కెట్ పట్టించుకోవట్లేదు. సో నిన్న క్వాంట్ది ఏదైనా హడావుడు జరుగుతుందేమనుకుంటే అది కూడా నెరవేరలేదు. ఏంటి గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్స్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ సే 1 month ఆర్ సో? ఒక్క విషయం వస్తుంది గారు, నిన్న ఈ న్యూస్ మన అందరికి తెలిసిందే, సాటర్డే సండే నుంచి బాగా
మార్కెట్లో ఒక బర్నింగ్ టాపిక్ కింద ఉంది వసంత్ గారు, కానీ ఏంటంటే కొంచెం అప్రహెన్షన్ ఉంది. మార్కెట్ ఫస్ట్ 1.5 అవర్ ట్రేడింగ్లోనే చాలా మెచ్యూరిటీ చూపించినాయి వసంత్ గారు. ఎందుకంటే ఒక విషయం, మార్కెట్ పీక్లో ఉంది, ఇటువంటి ఫ్రంట్ రన్నింగ్ న్యూస్ ఆల్ సైడ్స్ నుంచి వచ్చినప్పుడు వసంత్ గారు, నార్మల్గా మార్కెట్లో ఒక ప్యానిక్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే మార్కెట్స్ బిగినింగ్లో ఒక డౌన్ సైడ్కి వెళ్ళినా కానీ చాలా మెచ్యూరిటీ అనేది చూపించినాయి. ఎక్కడ ఇన్వెస్టర్స్ ప్యానిక్ అనేది ఎక్కడ మార్కెట్లో కనపడలేదు. అది ఇట్ షోస్ హౌ ఇండియన్ ఇన్వెస్టర్స్ స్లోగా ఏ రకంగా ఎమర్జ్ అవుతున్నారో డెఫినెట్గా చూపిస్తుంది వసంత్ గారు. నెక్స్ట్, ఇన్ఫ్యాక్ట్ డిప్స్లో బయింగ్ కూడా స్టార్ట్ అవ్వడం చూసాం, డెలివరీ వాల్యూమ్స్ పెరగడం చూసాం. సో అందువల్ల అంత అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది కనపడింది. జస్ట్ లిమిటెడ్ టు ఏదో చిన్న విషయం, ఇదొక మనం తెలుగులో చెప్పాలంటే టీ కప్పులో తుఫాన్ లాగానే ఈ ఇష్యూ అనేది వెళ్ళిపోవటం జరిగింది. మార్కెట్ నార్మల్గా అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇగ్నోర్ చేసింది వసంత్ గారు, కానీ ఇంకా సెబీ నుంచి స్టేట్మెంట్స్ రావాలి, ఏ రకంగా జరిగింది, ఏ స్టాక్స్లో జరిగింది, అదంతా సెకండరీగా కానప్పటికీ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. మీరందరూ డిస్కస్ చేశారు ఏదైతే ఈవెంట్స్, ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ నోట్తో ఉంది వసంత్ గారు. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, మార్కెట్లో డిప్ వస్తే వదలద్దని, ఇన్వెస్టర్స్ డిప్నే రానిలేదు. సో అందువల్ల ప్రస్తుతం మనకి గ్లోబల్ క్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. గ్రోత్ పెద్ద ఆయన ఒక మాట చెప్పారు మన క్రాంతి గారు, మార్కెట్స్లో నష్టాలు కరెక్షన్స్ టైంలో రావు, కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామే టైంలో వస్తాయని. అంటే ఆపర్చునిటీ మిస్ అవుతూ ఉంటారు, కరెక్షన్ రావాలి రావాలి అనే ఒక విష్ఫుల్ థింకింగ్తో, అది రాదు. మనకు కూడా చాలామంది కనిపించడం, నాకు చాలామంది చెప్తూ ఉంటారు, సార్ ఒక కరెక్షన్ వస్తుందని చూస్తున్నానండి, డబ్బులు ఉన్నాయి వెయిట్ చేస్తున్నాను కరెక్షన్ కోసం అని. ఆయన ఎదురు చూడాల్సిన కరెక్షన్ ఒక జీవితకాలం లేట్ అవుతుంది, అది రాదు. ఆ తర్వాత చిన్న డిప్ వస్తేనేమో అది సరిపోదు వాళ్ళకి. సో అంతే అంటారా పరిస్థితి? డెఫినెట్గా వసంత్ గారు, పీటర్ లించ్ మీరు చెప్పింది ఆ పెద్ద ఆయన ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్ యుఎస్ అనమాట. సో పీపుల్ లాస్ట్ మనీ ఇన్ వెయిటింగ్ ఫర్ కరెక్షన్ అని కరెక్ట్గా చెప్పాడు. సో అందువల్ల అది ఇండియన్ మార్కెట్కి కనపడుతుంది వసంత్ గారు. ఓకే, సో రామకృష్ణ గారు ఎలా ట్రేడ్ చేయాలి? బ్యాంక్ నిఫ్టీ జస్ట్ అవే ఫ్రమ్ 250 పాయింట్స్ ఫ్రమ్ ఇట్స్ ఆల్ టైమ్ హై, అలాగే ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అదే అండి, నిఫ్టీ మెయిన్గా లాస్ట్ 10 డేస్ నుంచి 23,200 అలాగే 23,700 మధ్యలో స్టక్ అయింది లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్లో. మెయిన్గా మార్కెట్ కన్సాలిడేషన్ అవుతూ ఉందండి, అంటే ఈవెన్ గుడ్ న్యూస్లు, పాజిటివ్ న్యూస్లు, నెగిటివ్ న్యూస్లు ఇవన్నీ వస్తున్నప్పటికీ ఓవరాల్గా మార్కెట్స్ ముందు చూపే ఉన్నాయండి, అంటే ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. మెయిన్గా లాస్ట్ లెగ్లో రీసెంట్ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ యాక్టివ్గా ఉంది నిఫ్టీ కంటే. సో మనకి లాస్ట్ వెడ్నెస్డే 3.2% పెరగడం, అట్లాగే నిన్న కూడా రికవరీ చాలా షార్ప్గా బ్యాంక్ నిఫ్టీలో రావడం మనం చూసాము. సో నిఫ్టీ కూడా ఇప్పటి నుంచి బ్యాంక్ నిఫ్టీ కొంచెము లీడర్షిప్ తీసుకునే అవకాశం ఉందండి ఇండిసెస్లో, ఎందుకంటే మెయిన్గా ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా సాలిడ్గా పెరుగుతూ ఉన్నాయి, మంచి వాల్యూమ్స్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే నిఫ్టీ చూసినప్పుడు ఓవరాల్గా మార్కెట్ నిన్న జరిగిన షాక్స్ కూడా తట్టుకుంది. నిన్న ఫస్ట్ అవర్లో కొంత సెల్లింగ్ ఉన్నప్పటికీ ఓవరాల్గా 1 అవర్ తర్వాత ఫాస్ట్ రికవరీ మనం నిఫ్టీలో చూసాము. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి గోయింగ్ ఫార్వర్డ్ అందులో మనకు సెటిల్మెంట్ రేపు థర్స్డే మంత్లీ సెటిల్మెంట్ ఉంది. సో ఈ మంత్ మనం ఏమనుకుంటున్నారు, ఎక్కువ లాంగ్ పొజిషన్స్ రోల్ ఓవర్ అవుతాయా? రోల్ ఓవర్ అవుతాయండి, 100% అవుతాయి. ఎందుకంటే బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కోసం, అట్లాగే ఎకనామిక్ సర్వే ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ చూడటానికి మార్కెట్ నెక్స్ట్ మంత్కి పొజిషన్స్ ఎక్కువగా రోల్ ఓవర్ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ మంచి క్వాలిటీ స్టాక్స్లో ఉన్నట్లయితే పొజిషన్స్ మీరు రోల్ ఓవర్ చేసుకోండి. సో జూలైలో కూడా ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంది. మీరు మంత్లీ క్యాండిల్ చూసినప్పుడు చాలా మంచి ఫార్మేషన్ మనకు మంత్లీ క్యాండిల్లో కనిపిస్తుందండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాటిల్లో. కాబట్టి ఈ మంత్లీ క్యాండిల్ చూసినప్పుడు మంచి కాన్ఫిడెన్స్ మంత్కి పొజిషన్ తీసుకోవచ్చా? బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ తీసుకోవచ్చండి. ఏమిటి కాల్ ఆప్షన్ తీసుకోమంటారా? కాల్ ఆప్షన్స్ అంటే దానికి అంటే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలండి. అంటే ఎక్కడి దాకా వెళ్తుందనే ఐడియా ఉన్నవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25,000 24,500 తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మార్కెట్స్ అక్కడిదాకా వెళ్ళినప్పటికీ కాల్ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోయి అంటే జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ నాలెడ్జ్ ప్రాపర్గా ఉన్నవాళ్ళు, సో ఎంత దూరం వెళ్ళగలదు మన రిస్క్ రివార్డ్ క్యాల్కులేషన్ ఉన్నవాళ్ళు మాత్రం కాల్ ఆప్షన్స్ స్పెక్యులేట్ చేయాలి. ఎందుకంటే జూలై 22 బడ్జెట్ అంటున్నారు, అవును టైం ఉంది. స్పెక్యులేట్ చేయాలనుకుంటే మంత్లీ ఆప్షన్ తీసుకోవచ్చా? మంత్లీ ఆప్షన్స్ మొదటి 10 డేస్లోనే ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోవడం బెటర్ అండి. టైం ఇరోడ్ అయిపోయే ముందే, టైం వాల్యూ అయిపోయే ముందే.
తీసుకోవటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు. ఓకే రైట్. ఇక ప్రీ ఓపెన్ ట్రేడ్స్ మొదలు కాబోతున్నాయి, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ట్వంటీ 514 ఇలా కనిపిస్తోంది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్ వాల్యూ. సెన్సెక్స్ కూడా 77,602 దగ్గర పాజిటివ్గా కనిపిస్తోంది. సో మేబీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసమే మార్కెట్ సిద్ధమవుతున్నట్లుగా ఉంది. చూద్దాం ఇలాగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ నా పేరు హేమంత్ సార్, గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్ అండి హేమంత్ సార్. అది బొంబాయి బ్రూమ్ మ్యాన్ అనే ఒక స్టాక్ ఉంది సార్. ఏమండి? అగ్రికల్చర్ బొంబాయి బ్రూమ్ సార్, BURMAN. బర్మన్, బాంబే బర్మనా? అవును సార్. అది 1500 లో నేను ఎంట్రీ అయ్యాను సార్, 100 షేర్స్ ఉన్నాయి. అండ్ DCS సిస్టమ్స్ అని ఒక అది కూడా ఉన్నాయి సార్. ఆ రెండు స్టాక్స్ గురించి. ఇవేవో అనామకమైన కంపెనీలు అన్న లెవెల్లో చెప్తున్నారు మీరు. ఇవి అన్ని బాగా పాపులర్ కంపెనీలు, బాంబే బర్మా ట్రేడింగ్ అలాగే DCX. DCX ఏ రేట్లో కొన్నారు? 320 సార్. 320 పెద్ద మేధావి మీరు, కానీ ఏదో అమాయకంగా మాట్లాడుతున్నారు. చక్కటి కంపెనీలోనే ఉన్నారు. బాంబే బర్మా ఈజ్ ఏ హోల్డింగ్ కంపెనీ. DCX సిస్టమ్స్ అనేది ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించిన ఈ వైరింగ్ హార్నెస్ సిస్టమ్స్ అవి సప్లై చేస్తున్నారు. మన క్రాంతి గారి ఫేవరెట్ ఇది. కుటుంబరావు గారు, బాంబే బర్మా ఏంటి హోల్డ్ చేయొచ్చా? 1500 కొన్నారు ఆయన. నన్ను అడిగితే పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటానండి, 2000 పైన అనమాట. ఎందుకంటే ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీ. ఇందాక మార్నింగ్ కమెంట్స్ లో నేను చెప్పినట్టు అనమాట, ఈ రీసెంట్ సేవీ సర్క్యులర్ తర్వాత అనమాట వీటిలో హైపర్ యాక్టివిటీ వచ్చింది. ఎందుకంటే వాల్యూ అన్లాక్ చేయడం కోసం అనమాట, ట్రూ అసెట్ వాల్యూ ఎంత ఉందనేది సేబీ ఒక ట్రేడింగ్ సెషన్ పెడుతుందని ఇందాక మేము బ్రేక్ లో డిస్కస్ కూడా చేసాం క్రాంతి గారి నేను అనమాట. ఆ ర్యాలీనే ఇప్పుడు అవుతుంది కాబట్టి హోల్డింగ్ కంపెనీస్ లో యూజ్ ద ఆపర్చునిటీ టు అట్లీస్ట్ పార్షియల్లీ బుక్ ప్రాఫిట్స్. DCX మొమెంటం ఉంది, 52-week హైస్ దగ్గర ఉంది, మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి, అందుకని చెప్పేసి ట్రైలింగ్ స్టాప్ పెట్టుకొని హోల్డ్ చేయమంట. హోల్డ్ చేయండి DCX సిస్టమ్స్. క్రాంతి గారు ఏంటి ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ DCX? వసంత్ గారు, రీసెంట్ గా జరిగిన ప్రమోటర్ డీల్స్ కూడా వసంత్ గారు, ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చారు, అందువల్ల లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది బాగానే ఉంటుంది వసంత్ గారు. ఇంకోటి చెప్పాలంటే దీంట్లో ఒక కంపెనీ యొక్క కో ప్రమోటర్ ఈజ్ అ ఇజ్రాయలీ నేషన్, సో అందువల్ల ఆ టెక్నాలజీస్ అన్నీ ఇంపాక్ట్ అవడానికి కంపెనీకి లాంగ్ టర్మ్లో ప్రాస్పెక్ట్స్ బాగా కనపడుతున్నాయి వసంత్ గారు. హోల్డ్ చేయొచ్చు, కొంచెం వాలటాలిటీ అనేది ఉంటుంది మార్కెట్లో, అప్ అండ్ డౌన్ అనేది వీక్లీ అవుతూ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసే ఇన్వెస్టర్స్ కొనుక్కోవచ్చా? డెఫినెట్గా కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఓకే, ఇంకా యాడ్ చేసుకోండి డిప్స్ వచ్చినప్పుడు DCX సిస్టమ్స్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. బంగారం కెన్సాల. బంగారం? హలో సార్. హలో, బంగారం కెన్సాల నుంచి అండి. డివిచ్ ల్యాబ్స్ 4600 ఉన్నాయండి, రిలయన్స్ ఇండెక్స్ 2500 ఉన్నాయి. డివిస్ ఉన్నాయి, రిలయన్స్ ఉన్నాయి, రెండు బంగారం లాంటి కంపెనీలు. సంగారావు గారు, ఏంటి రామకృష్ణ గారు, రిలయన్స్ టెక్నికల్ గా ఎలా కనిపిస్తుంది? రిలయన్స్ అంటే ఇక్కడి నుంచి కూడా మీకు స్పిన్ ఆఫ్స్ అవుతూ ఉన్నప్పుడల్లా, అంటే మీకు ఆ కంపెనీలో మన రీసెంట్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎలా బయటకు వచ్చిందో అలా వచ్చినప్పుడల్లా మీకు ఆ షేర్స్ యాడ్ అవుతాయి. అట్లాగే ఆ షేర్స్ నుంచి ప్రాఫిట్స్ కూడా రిలయన్స్ ప్రాఫిట్స్ కింద కలుపుకోవాలి ఇన్వెస్టర్స్. మోస్ట్లీ మెయిన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్స్ ఉందండి కొద్ది కాలం. ఇట్లా ఈ వాల్యూ అన్లాకింగ్ కోసం, వాల్యూ అన్లాకింగ్ కోసం వెయిట్ చేయాలి. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మీ CAGRs అవన్నీ కూడా మిగతా ఆ సైజ్ కంపెనీస్, అంటే బిగ్ కంపెనీస్ లైక్ HDFC బ్యాంక్, ICICI బ్యాంకు, రిలయన్స్ ఈ సైజ్ కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు రిలేటివ్గా బాగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి రిలయన్స్ని మీరు హోల్డ్ చేయండి. అట్లాగే దివి ల్యాబ్స్ కూడా మంచి స్ట్రాంగ్ ర్యాలీ చేసిందండి లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మనం చూసినప్పుడు, మంచి బై జోన్లో ఉంది. అట్లాగే ఫర్దర్గా కూడా అప్ సైడ్ లెగ్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ రెండు స్టాక్స్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఈ రెండు స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు, బోత్ దివీస్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మంచి స్టాక్స్లో ఉన్నారు, మీరు ఏమి గాబరా పడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? పూర్ణచంద్రరావు అండి, గుంటూరు నుంచి. అవునండి పూర్ణచంద్రరావు సార్. టాటా మోటార్స్ 972 తీసుకున్నాం సార్, హై వాల్యూలో తీసుకున్నానని డౌట్గా ఉంది.
హై వాల్యూలో తీసుకున్నారని డౌట్గా ఉంది. మరి ఎందుకు కొన్నారు అప్పుడు, కొన్నప్పుడు మీ కన్విక్షన్ ఏంటి? అది మన రిజర్వేషన్ ప్రకారం 1660 ఫేర్ వాల్యూ ఉందని చెప్పేసి చెప్పారు వేరే వాళ్ళని. వేరే వాళ్ళు చెప్పారు 1600 రూపాయలు ఫెయిర్ వాల్యూ ఉందని. ఈ ఫెయిర్ వాల్యూ అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం. ఒకళ్ళకి ఫెయిర్ వాల్యూ అయినది మరొకళ్ళకి అన్ఫెయిర్ వాల్యూ అవుతుంది. కాబట్టి దాన్ని ఎవరు నమ్మొద్దండి, ఆ ఫెయిర్ వాల్యూ అని ఎవరని చెప్తే. కుటుంబరావు, ఏంటి టాటా మోటార్స్ అయితే హోల్డ్ చేయమంటానండి? ఇవాళ ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే జేఎల్ఆర్ అనమాట డెట్ ఫ్రీ అయిపోతుంది 2025 అని చంద్రశేఖర్ గారు చెప్పడం కూడా విన్నాం అనమాట. అయితే ఒక్కటి ఇక్కడ రీసెంట్లీ ఈవీ స్పేస్ లో కూడా హైబ్రిడ్స్ కి డిమాండ్ పెరిగనమాట, ఈవీస్ కొంచెం ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి బడ్జెట్ వరకు అయితే మాత్రం డెఫినెట్లీ టాటా మోటార్స్ హోల్డ్ చేయమంటాను. ఏమన్నా ఈవీ కన్సెషన్స్ కానీ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి టిల్ దెన్ హోల్డ్ అండి. ఆయన షార్ట్ టర్మ్ పొజిషనల్ ట్రేడర్, ఒక 6 మంత్స్ కి 5 మంత్స్ కి అట్లా అనుకుంటే మాత్రం స్ట్రిక్ట్లీ 920 దగ్గర స్టాప్ లాస్ అయితే ఉంటాను. 920 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని టాటా మోటార్స్ హోల్డ్ చేయండి. మరో కలర్ లైన్ లో ఉన్నారు. హలో శర్మ అండి, చెన్నై నుంచి. నమస్కారం శర్మ గారు. నమస్కారం సార్. మరి డిస్కో డాన్సర్ చూడీసి ఎందుకు చూస్తున్నారని కోపడకుండా ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. అరే ఏమి భయపడద్దు. సీ కోస్ట్ షిప్పింగ్ అని ఒక కంపెనీ చూస్తున్నాను నేను. ఏమండి? సీ కోస్ట్ షిప్పింగ్. ఓకే, ఇది డిస్కో డాన్సరా లేకపోతే కూచిపూడి డాన్సరా చెప్పాలి మీరు. కూచిపూడి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇందులో? 5 రూపాయలు ఉంది. 5 రూపాయలు అంటే డెఫినెట్గా ఇది ఏదో ఒకర వంకరలు టింకర్లు అష్ట వంకరలు ఉన్న కంపెనీ లాగానే కనిపిస్తుంది. ఇది దీన్ని ఏమైనా స్ట్రైట్ లైన్గా సరి చేసే అవకాశం ఉందా? కుటుంబరావు పేరు గతంలో విన్నదే ఎక్కువగా, సీకోస్ట్ షిప్పింగ్. ఇది కాస్త మ్యానిపులేటెడ్ కంపెనీ అండి, గుజరాతీ కంపెనీ అనమాట. స్టాక్స్ అక్కడ నేను ఇది వరకు కూడా చూశాను, ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ చేసి ఇప్పుడు 1 రూపీ పెయిడ్ అప్ షేర్, అది కూడా గుర్తుంచుకోవాలి. అంటే 10 రూపీ షేర్ అంటే 50 రూపాయలు ఉన్నట్లు లెక్క. 1 రూపీ పెయిడ్ అప్, 5 రూపాయలు ఉంది ఇప్పుడు. నన్ను అడిగితే మాత్రం ఇట్స్ ఏ ప్యూర్లీ స్పెక్యులేటివ్ బెట్, పెరుగుతుందా లేదా అంటే మాత్రం ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రమోటర్స్ అండ్ ఆపరేటర్స్ కానీ. ఎందుకంటే ఆల్రెడీ 2 రూపాయలు 40 పైసలు 50 పైసలు ఉన్న దగ్గర నుంచి 6.5 వరకు తీసుకెళ్లారు, ఇప్పుడు 5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్యూర్లీ స్పెక్యులేటివ్ అండి, అంతకంటే ఏమి లేదు దీని గురించి చెప్పాల్సింది. ఒకటే పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే లాభాల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది, అంతే. అంతకంటే నష్టాల్లో ఉన్న కంపెనీ అయితే కాదు. అండ్ రూపాయి ఫేస్ వాల్యూ ఉన్నది, అది కూడా గమనించాలి మనం. అంటే 10 రూపాయలు ఫేస్ వాల్యూ ప్రకారం చూస్తే 55-60 రూపాయలు ఉన్నట్లే. దీనికి ఇంతకంటే ఎక్కువ రేట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, కొనుక్కోవాల్సిన అవసరం అంతకంటే కనపడలేదు. ప్రమోటర్స్కు అసలు ఏం వాల్యూ ఏం లేదండి, అసలు ప్రమోటర్స్ 0.04% ఉంది. ఓకే, బహుశా ఏదైనా చేతులు మరి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. 99% పబ్లిక్ చేతిలో ఉంది. ఓకే, అది కూడా ఒక నెగిటివ్ అంశం. కాబట్టి దూరంగా ఉండండి, దీనిలో ఏమాత్రం కూచిపూడి లక్షణం లేదు శర్మ గారు. డిస్కో కూడా మానిపులేషన్, మానిపులేటెడ్ కౌంటర్ అంటానికి ఇండికేషన్ అండి. 2022 127 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే 2023 430 కోట్లు టర్న్ ఓవర్ చూపించారు, చూసుకోండి. బట్ ప్రాఫిట్ తగ్గింది, ఇండికేషన్ అనే గొప్పతనం ఏంటంటే ప్రాఫిట్ యాక్చువల్ గా అనమాట బిఫోర్ ట్యాక్స్ అనమాట బాగున్నా, ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసేపాటికి ఇదివరకు ప్రాఫిట్ ఎంతో అంతే ఉంది. నన్ను అడిగితే ఇట్స్ ఓన్లీ మానిపులేటెడ్ కౌంటర్. కాబట్టి దీన్ని ఎంత మాత్రం మనం అంటుకోవడానికి అర్హత లేని కంపెనీగా కనిపిస్తుంది, అవాయిడ్ చేయండి శర్మ గారు. ఇంకా దేర్ ఆర్ సో మెనీ షిప్పింగ్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ చక్కగా పెర్ఫామ్ చేస్తున్నవి, బోత్ డిఫెన్స్ సైడ్ ఉన్నాయి, నార్మల్ కమర్షియల్ షిప్పింగ్లోనూ కూడా మంచి ఆపర్చునిటీ అయితే ఉంది షిప్పింగ్ ఇండస్ట్రీలో. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు మురళి అండి. అడగండి మురళి. అది మన స్విట్జర్లాండ్ 6000 షేర్లు ఉన్నాయి సార్. 8 రూపీస్ హోల్డ్ చేయమంటారా? క్రాంతి గారు, ఏంటి మీ దగ్గర సమాచారం స్విట్జర్లాండ్ సంబంధించి? వసంత్ గారు, ఆయన అయితే క్యాపిటల్ అయితే ఇమీడియట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ కంపెనీ మీద కార్పొరేట్ ప్రాక్టీసెస్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి
ఆపరేషన్స్ మీద ఎలిగేషన్ చేస్తూ రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది వసంత్ గారు. ఇట్ గివ్స్ ఏ వన్ ఇండికేషన్ ఓకే, ఇటువంటి కంపెనీస్లో డెఫినెట్గా అటువంటి ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే ఓవరాల్గా సెక్టర్ మొమెంటంలో ఉంది, స్టాక్ కూడా మొమెంటంలో ఉంది, పాజిటివ్స్ అనేవి ఈ సెక్టర్లో జరుగుతున్నాయి. అందువల్ల సుజలాన్కి ఈ హెడ్ టెయిల్ విన్స్ అంటే వెనక నుంచి బాగా సెక్టర్ మొమెంటంలో ఉంది కాబట్టి సుజలాన్ ఈజ్ గోయింగ్ సెయిలింగ్ త్రూ అనమాట. ఆయనకి మంచి రిటర్న్ వచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోమంటాను. మిగిలింది ఆయనకు ఆ రిస్క్ అపటైట్ ఉంటే కనుక స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను వసంత్ గారు. పరదీప్ ఫాస్ఫేట్ వసంత్ గారు బాగా ఈ మధ్య షార్ప్ మూమెంట్ వచ్చింది, ఆయన్ని కొంచెం ఈ టైంలో కనుక ప్రీవియస్ హై కనుక 93-95-100 రేంజ్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. ఓకే, పరదీప్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సుజలాన్ మీ క్యాపిటల్ తీసుకొని మిగతా షేర్లు హోల్డ్ చేయండి. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాండి, రామ్ రెడ్డిని. సార్, నా దగ్గర వచ్చేసి వెల్స్పన్ కార్పొరేషన్ 70 షేర్స్ ఉన్నాయి సార్, 550లో. అలాగనే ఆర్కెన్ కెమిస్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, 70 స్టాక్స్, 570లో. వెల్స్పన్ ఉంచాలనా అది ఇంకా వేరే దాంట్లో కానీ షిఫ్ట్ అవ్వచ్చా సార్? ఓకే, ఆర్చాన్ గురించి కుటుంబరావు చెప్తారు తర్వాత. రామకృష్ణ గారు, వెల్స్పన్ కార్ప్ ఏ విధంగా ఉంది? వెల్స్పన్ కార్ప్ ప్రస్తుతం 518 దగ్గర ఓపెన్ అయిందండి. ఇవాళ మొత్తం మీద ఈ స్టాకు ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, కొంత స్ట్రెయిన్ ఉందండి. అంటే లాస్ట్ 2 quarters రిజల్ట్స్ కొంత వీక్గా ఇచ్చారు. ఓవరాల్గా చూసినట్లయితే కొంత వీక్నెస్సే ఈ స్టాక్లో కనిపిస్తుందండి. సో ఒక స్టాప్ లాస్తో మీ హోల్డింగ్స్ని కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ 480 కనుక దిగుతూ ఉంటే ఎగ్జిట్ అయిపోండి ఈ స్టాక్లో. కుటుంబరావు, ఆర్చియన్ కెమికల్స్ ఏం చేయాలి? బ్లైండ్ గా పట్టుకుని ఉండాలండి. స్టాక్ కెన్ ఈజీలీ క్రాస్ 4 figures అంటున్నాను, 1000 rupees అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. రీసెంట్లీ మార్చ్ ఎండింగ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టాక్ కరెక్ట్ అయ్యి ఒక ఎక్సలెంట్ బయింగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది, క్లోజింగ్ టు 600. ఆ రోజు రిజల్ట్ రోజు చెప్పడం కూడా జరిగింది, ఇన్ఫాక్ట్ 4-5% కరెక్ట్ అయితే దిస్ ఈస్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు బై. ఎందుకంటే వన్ టైం క్యాపెక్స్ వాళ్ళు ఎక్విషన్ చేయటం వల్లనే ఆ రిజల్ట్ వీక్ ఉంది, బాగా పెర్ఫామ్ చేస్తుందని. స్టాక్ ఆల్రెడీ 700 పైకి వచ్చేసింది తిరిగి అనమాట. దెర్ ఈస్ స్టిల్ gains to be made, every decline లో buy అంటాం. ఓకే, రైట్. మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి, ఈలోగా మరొక కాల్ తీసుకుందాం. హలో, ఓకే సార్, హలో. ఒక నిమిషం లైన్లో ఉండండి. ఈలోగా మార్కెట్స్ మనకు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 45-46 points లాభంతో కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 97 points లాభంతో కనిపిస్తోంది. సెన్సెక్స్ కూడా 185 points పెరిగింది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. బీఎస్సీలో 1242 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 352 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. అలాగే ఎన్ఎస్సీలో 1469-261 చాలా పాజిటివ్గా బ్రెత్ కనిపిస్తుంది. సో మిడ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మనకు పాజిటివ్గా ఉండడం అనేది కనిపిస్తుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే కోల్ ఇండియా, ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్ ఇవి నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నౌ ట్రేడింగ్ ఎట్ 51,810. ఎన్టీపీసీ పాజిటివ్ ఓపెన్ అయింది, అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్ ఓపెన్ అయింది, టాటా మోటార్స్ పాజిటివ్గా ఉంది. హ్యాపీయెస్ట్ మైండ్స్లో బ్లాక్ డీల్ 8% ఈక్విటీ చేతులు మారింది, 8.5% డౌన్ ఈ స్టాక్. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ అండ్ చాలా ఒక షార్ప్ ఫాల్ కనిపిస్తుంది హ్యాపీయెస్ట్ మైండ్స్లో. ఈ మధ్య ఎవరైనా కొనుంటే మాత్రం నష్టపోతారు. ఓకే, రామకృష్ణ గారు, ఎటువంటి పొజిషన్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ఓవరాల్గా మనం అనుకున్నట్లే నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా అంటే మన ఎస్జిఎక్స్ సారీ గిఫ్ట్ నిఫ్టీ చూసిన తర్వాత కూడా అంటే ఓవరాల్గా ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉందండి. ఈరోజు కొంత గ్యాప్ అప్ అని కనిపిస్తుంది. ఓకే, మేబీ ఇంట్రాడేలో కొన్ని అమర్నాజా ఓపెనింగ్లో 10% పెరిగింది. అదే ఇక్కడ ఏమన్నా లాంగ్ పొజిషన్ ఏమైనా అటెంప్ట్ చేయొచ్చా? ఈ లెవెల్లో అవాయిడ్ చేయమంటారు? 15-26 కనిపిస్తుంది. సో అమర్నాజా అంటే కొంచెం లాంగ్ టర్మ్ అపెటైట్ ఉన్నవాళ్ళు ఇక్కడ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు అండి. అంటే అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం ఈ స్టాక్లో ఉందాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రైస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ అవ్వదు. అంటే 10% ప్లస్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్, ఓన్లీ లాంగ్ టర్మ్ కోసం అయితే అవాయిడ్ చేయమంటారు. అంటే షార్ట్ టర్మ్ అంటే 1 month అలా ఉన్నట్లయితే కొన్నిసార్లు కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ టైమ్ హైస్ దాటుకుంటూ వెళ్తున్న స్టాక్స్లో షార్ట్ టర్మ్లో వాలటిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. కానీ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ క్వాలిటీ పరంగా కానీ లేకపోతే ఓవరాల్గా ఫండమెంటల్స్ పరంగా అన్ని విధాలుగా బాగుంది. సో లాంగ్ టర్మ్ ఇవ్వన్న వాళ్ళు ఈ స్టాక్లో అటెంప్ట్ చేసుకో. ఓకే, మాస్ చిప్
320లో ఓపెన్ అయింది, 315 కనిపిస్తుంది సమయంలో. అలాగే క్యాప్రి గ్లోబల్ 7% పెరిగింది, కిమ్స్ పెరిగింది 4.5%, బొరోసిల్ రెన్యూబుల్స్, కేపీఐఎల్, జొమాటో, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్, ఇంటలెక్ట్ డిజైన్, త్రివేణి ఇంజనీరింగ్, ఇలా మనకు గెయినర్స్లో కనిపిస్తున్నాయి. హ్యాపీయెస్ట్ మైండ్స్, బంధన్ బ్యాంక్, బాంబే బర్మా ఇప్పుడే ఎవరు అడిగారు, 3% డౌన్. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, రూట్ మొబైల్, జేకే పేపర్, పైర్ క్రాప్ సైన్సెస్, ఎల్జీ ఎక్విప్మెంట్, ఇటువంటివన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా వీక్గా కనిపిస్తున్నాయి. అండ్ భాస్కర్ ఆగ్రో, నేను నా కుటుంబరావు చెప్పిన స్టాక్ అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది, చేసి కొనొద్దండి. కుటుంబరావు చెప్పిన వెంటనే నిన్న వెంటనే అప్పర్ సర్క్యూట్ వేస్తారు, అది మన వాళ్ళే కారణం అయి ఉంటారు మోస్ట్లీ. కరెక్ట్, కేర్ఫుల్గా ఉండాలండి. హైయర్ రేట్స్లో కొనుక్కున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేస్తే కష్టం అవుతుంది అందుకోసం. ఓకే, మరి కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సత్యనారాయణ మెయిల్ పంపించారు, అలోక్ ఇండస్ట్రీస్, బజాజ్ హిందుస్థాన్, ఇన్ఫీబీమ్ అనుకుంటా, ఇవి కొంటారట, కొనుక్కోవచ్చా? ఇప్పుడు కూడా చాలా చిన్న స్టాక్స్ మీకు అంతగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు నాకైతే కనపట్లేదు. ఎనీవే, కుటుంబరావు ఏమంటారు, అలోక్, బజాజ్ హిందుస్థాన్ కొనొచ్చా ఇక్కడ? బజాజ్ హిందుస్థాన్ ఆల్రెడీ ర్యాలీ అయిపోయిందండి. నేను అనుకుంటాం డార్క్ హార్స్ బెట్గా మనం ఏదైతే చెప్పామో టార్గెట్ అరౌండ్ 50 దాకా రీచ్ అవ్వచ్చని దాదాపు టార్గెట్ కూడా వచ్చేసింది. ఎట్ కరెంట్ లెవెల్స్ మాత్రం డెఫినెట్లీ బజాజ్ హిందుస్థాన్ షుడ్ బి అవాయిడెడ్, కానీ కొనకూడదు. ఎందుకంటే మాన్సూన్ ని బట్టి ఈ స్టాక్ కూడా ఇక్కడ నుంచి మూవ్మెంట్ డిక్టేట్ అవుతుంది అనమాట. కాబట్టి డెఫినెట్లీ డోంట్ బై ఎట్ 42-43 లెవెల్స్. క్రాంతి గారు, ఇన్ఫీబీఎం కొనొచ్చా ఇక్కడ? వసంత్ గారు, బాగా పెరిగి ఉన్న స్టాక్ వసంత్ గారు, ఆయనకి ఆ హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్, నియరెస్ట్ న్యూసెస్ అన్ని ప్రైస్ లో కనపడుతున్నాయి వసంత్ గారు. ఈ రేంజ్ లో ఏమైనా ట్రేడింగ్ పొజిషన్ అటెంప్ట్ చేయాలనుకుంటే 40 rupees ఇస్ ద టార్గెట్ ప్రైస్ వసంత్ గారు. అంతేగాని ఇక్కడ నుంచి ఏదో మల్టీ బ్యాగర్ అవుద్ది అనుకుంటే కష్టం, కొంచెం హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఈ స్టాక్స్ లో అటెంప్ట్ చేయాలి వసంత్ గారు. లేకపోతే మోడరేట్ ఇన్వెస్టర్స్ బెటర్, వీటికంటే ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి ఈ ప్రైస్ మూవ్మెంట్స్. ఓకే, డానియల్ అడుగుతున్నారు, ఆయన అదానీ ఎంటర్ప్రైజెస్ 5 సంవత్సరాల టార్గెట్, 1000 rupees టార్గెట్తో, 10,000 rupees టార్గెట్తో కొందాం అనుకుంటున్నారు, ఏమై ప్రూడెంట్ అంటే అత్యాశకపోతున్నానా అనేది మీ భావన, అర్థమైంది. సరే, 5 ఏళ్లలో అదానీ ఎంటర్ప్రైజెస్ 10,000 అవుతుందా? అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం 3,200 ఉందండి. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది 5 ఇయర్స్లో 1,000 అవుతుందా అనేది, అంటే సో 10,000 అవుతుందా అని 3 times టార్గెట్ అడుగుతున్నారు. మెయిన్గా అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక ఇంక్యుబేటర్గా ఉంది, వాళ్ళ కంపెనీస్ అన్నీ అదానీ ఎంటర్ప్రైజెస్లోంచి రిలీజ్ అవుతూ ఉంటాయి, కొత్త కంపెనీస్ అన్నీ కూడా. అదానీకి గ్రేట్ ప్లాన్స్ ఉన్నాయండి, $100 billion పవర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అట్లాగే డిఫెన్స్ సెక్టారు, డిఫరెంట్ సెక్టర్స్ తీసుకుంటున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్లో ఎమర్జ్ అయి ఉన్నారు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తున్నారు, ఫైనాన్స్లోకి వచ్చారు, ఇట్లా రకరకాల అవెన్యూస్లో వాళ్ళు గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనం సింపుల్గా టార్గెట్స్ అనేవి అంటే టైం టు టైం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ముందు 4,000 అనుకోండి, ఆ తర్వాత 5,000 టార్గెట్ పెట్టుకొని పెరిగితే అదే అండి. సో ఓవరాల్గా మీరు చూసినప్పుడు ఈ స్టాక్ హిండన్బర్గ్ నుంచి ఆ ప్రాబ్లం నుంచి బయటపడింది, తర్వాత ఇప్పుడు స్టడీగా గ్రో అవుతుంది. సో ఒక స్టడీ రిటర్న్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయండి. స్టడీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి, మరీ అత్యాశకపోవద్దు. యు ఆర్ నాట్ ప్రూడెంట్ యాజ్ ఆఫ్ నౌ, డానియల్. తర్వాత శ్రీకాంత్ అడుగుతున్నారు, ఓకే ఐపీఓ గురించి ఏదో అడిగారు, మనం ఇంకా చూడాలండి అది. కొంతమంది అడుగుతున్నారు మాస్ చిప్ కొనుక్కోవచ్చా లేదా అని, అలాగే ఆల్రెడీ ఉన్నవాళ్ళు అమ్ముకోవచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కుటుంబరావు ఏమంటారు? మనం రిపీటెడ్ గా చెప్తున్నాం అండి, మాస్ చిప్ లో ఎప్పటికప్పుడు అనమాట కరెక్షన్ వచ్చినప్పుడు ప్రీవియస్ టాప్ ఎక్కడ అంటే లోవర్ టాప్ లోవర్ బాటమ్ అని ఒక చార్ట్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ బాటమ్ ఎక్కడైతే ఫామ్ అయిందో అక్కడ బై చేయాలి, కానీ చేసి అయితే కొనొద్దంటాను. బట్ లుక్స్ లైక్ స్టాక్ లో ఇంకా స్టీమ్ ఉంది, ఎందుకంటే చాలా వరకు అనమాట సెల్లర్స్ 180-190 దగ్గర నుంచి అమ్ముకుంటూ వచ్చారు. స్టాక్ ఎగ్జాస్ట్ అయిపోతుంది స్లోగన్ అనమాట. స్టాక్ లుక్స్ గుడ్ ఫర్ 350-360 లెవెల్స్ కూడా ఈజీగా. బట్ ఆల్రెడీ బై చేసిన వాళ్ళు మాత్రం లాస్ట్ కరెక్షన్ లెవెల్ అంటే ఇప్పుడు చెప్పాలంటే కనుక 280 షుడ్ బి ద స్టాప్ లాస్ ట్రేడింగ్ స్టాక్. మొన్న 270-280 వచ్చింది, అది ఒక మంచి ఆపర్చునిటీ కొనుక్కునే వాళ్ళకి, అంతకంటే పైన కొనటం కొద్దిగా రిస్కీగా కనిపిస్తుంది. బాలు ఫోర్జింగ్స్ అట, ప్రతాప్
చింతకుంట్ల కొనుక్కోవచ్చా? ఇక్కడ ట్రాక్ చేస్తున్నారా మన వాళ్ళు? కురుంగారు వాళ్ళు ఫోర్జింగ్ కొత్త అంటే 1.5-2 ఇయర్స్ అయింది లిస్ట్ అయ్యి, హెవీగా స్పెక్యులేషన్ జరిగిన కంపెనీ ఇది, కొంత ఫండమెంటల్ ప్లే కూడా ఉంది. అంటే ఒకటండి, ఫోర్జింగ్ కంపెనీస్లో ఎస్పెషల్లీ డెడికేటెడ్గా అనమాట లార్జ్ ఫోర్జింగ్స్ అనమాట, ఇటు ఆటోమొబైల్ సెక్టార్కి దీనికి సప్లై చేస్తున్న కంపెనీలు బాగా చేస్తున్నాయి. బాలు ఫోర్జింగ్ కూడా అనమాట వర్కింగ్ బాగుంది. ఇన్ఫ్యాక్ట్ అనమాట లాస్ట్ ఇయర్ కంపెనీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట, అందుకని చెప్పేసి 52-week హైస్ దాకా వచ్చింది. కానీ అట్ కరెంట్ లెవెల్స్ ఇట్ ఈస్ ఫుల్లీ ప్రైజ్డ్ అని చెప్పేసి అని నేను అంటాను. ఎందుకంటే రేపు రా మెటీరియల్ ప్రైజెస్లో వేరియేషన్ వస్తే కనుక కమింగ్ క్వార్టర్స్ లో ఈక్వల్లీ ప్రాఫిటబుల్ ఉంటుందా అనేది మాత్రం ఇస్ ఏ క్వశ్చన్ మార్క్. ఎట్ కరెంట్ లెవెల్స్ యూ షుడ్ నాట్ బై అండ్ చిన్న ఈక్విటీ కాబట్టి నార్మల్గా కొంచెం ఈజీ టు అంటే ఫర్ ఫోర్జింగ్ కంపెనీ, చిన్న ఈక్విటీ అంటే ఏదో 10 కోట్లు 5 కోట్లు ఉందని కాదు, ఫోర్జింగ్ లాంటి ఇండస్ట్రీలో కొంచెం పెద్ద ఈక్విటీస్తోనే పనిచేస్తుంటాయి కంపెనీస్. సో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మేబీ డిప్స్లో కొనుక్కోవచ్చు అనిపిస్తుంది బాలు ఫోర్జ్ కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే. తర్వాత మేము తేజ్ పాల్ రెడ్డి, ఓరియంట్ ఎలక్ట్రిక్ అట, కన్జ్యూమర్ స్పెండింగ్ బాగా పెరుగుతోంది కాబట్టి ఓరియంట్ స్పెండింగ్ తీస్తుందాం అనుకుంటు, ఓరియంట్ ఎలక్ట్రిక్ తీస్తుందాం అనుకుంటున్నారు 5-10 ఇయర్స్ కోసం, కొనుక్కోవచ్చా? ఓరియంట్ యా చెప్పండి కుటుంబరావు గారు. ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఫీల్డ్ అవుతుందండి, అది కూడా చూడాలి. ఎందుకంటే బ్రాండింగ్ లో ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అని ఏదైతే అంటామో మనం, ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, కాదని కాదనమాట. కొత్త బ్రాండ్ అంబాసిడర్స్ ని పెట్టి అందరినీ కూడా, అండ్ లాస్ట్ క్వార్టర్ వాస్ డిసప్పాయింటింగ్ ఆన్ నెట్ ప్రాఫిట్ సైడ్ అనమాట, బట్ స్టిల్ స్టాక్ ఇప్పుడు 52-week హై దగ్గర ఉంది. నన్ను అడిగితే మాత్రం దీనికంటే స్టిల్ ఈవెన్ నౌ క్రాంప్టన్ గ్రీవ్స్ ఎలక్ట్రికల్స్ అనమాట ఈస్ మచ్ బెటర్ బెట్ అనమాట తగ్గినప్పుడల్లా, ఎందుకంటే బటర్ఫ్లై ఇంటిగ్రేషన్ ఇదంతా కూడా అవుతుంది కాబట్టి. ఓకే, అమర రాజా ఎక్సైడ్, అలాగే కమిన్స్, ఇలాంటి మిడ్ క్యాప్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది జరుగుతుంది. అశోక్ లేలాండ్, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా చోళా ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమాంగ్ ది బ్యాంకింగ్ ప్యాక్ ఇవాళ కూడా లీడ్ చేస్తుంది నిఫ్టీ బ్యాంక్ని. ఓకే, ఒక పాజిటివ్ ఓపెనింగ్ కొనసాగుతోంది, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఇవాళ ట్రేడింగ్ డే. ఇక్కడితో కార్యక్రమాన్ని ముగించి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో ఇవాళ రామకృష్ణ గారితో ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.